ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. వాటి నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఒక అంశము వార్తలు నిలిచిన ప్రాంతాల్లో భాగంగా అగ్నిపర్వతం. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న, చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు, వాటి పేరు, వాటి యొక్క లొకేషన్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఐరోపా ఖండంలోనే అతిపెద్ద వాల్కెనోగా, యాక్టివ్ వాల్కెనోగా గుర్తింపు పొందిన మౌంట్ ఎత్నా అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. ఇది ఎక్కడ ఉందంటే ఇటలీ, ఐరోపా ఖండంలోని ఇటలీ దేశంలో ఉంది. దీనివల్ల వైమానిక మార్గం కూడా చాలా వరకు డిస్టర్బ్ అయిపోయింది. సో ఇది అబ్జర్వ్ చేయండి. సో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటలీలో ఉంది. ఐరోపా ఖండంలోనే లార్జెస్ట్ యాక్టివ్ వాల్కెనోగా గుర్తింపు పొందిన వాల్కెనో ఇటీవల బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఇలాంటి విపత్తు సంబంధిత అంశాలు కనుక మనం పరిశీలిస్తే వాల్కెనోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండోనేషియా చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఇండోనేషియాలోని చాలా అగ్నిపర్వతాల గురించి మనం రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాము. మౌంట్ సెమరు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటోలాక్, టోబా వాల్కెనో ఇటువంటివి. ఓకేనా? సో ఇది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఒక సూచి వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక సూచి వార్తల్లోకి వచ్చిందంటే ఆ సూచికి సంబంధించి ఫస్ట్ దాని పేరేంటి, ఆ సూచి, ఆ ఇండెక్స్ పేరేంటి, సెకండ్ ఎవరు విడుదల చేస్తారు, సో విడుదల చేసే ఆ అంతర్జాతీయ సంస్థ, నెక్స్ట్ దాని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, నెక్స్ట్ వచ్చేసి అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత ఈ సంవత్సరానికి గాను, నెక్స్ట్ వచ్చేసి టాప్ పొజిషన్లో నిలిచిన దేశం లేదా దేశాలు ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ ర్యాంకులను రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి బేసిక్ పాయింట్స్ ఇవన్నీ కవర్ అయ్యే విధంగా మీరు చదవండి. సో ఇక్కడ చూస్తే వార్తలు నిలిచిన సూచి పేరేంటి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో ఈ సూచిని, పాస్పోర్ట్ ఇండెక్స్, పాస్పోర్ట్ సూచి, ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ ఏది అని చెప్పే ఒక సూచి. మరి ఈ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. వీరు రీసెంట్గా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏది అని చెప్పేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు. మరి ఈ శక్తివంతమైన అంశాన్ని దేని ఆధారంగా వాళ్ళు నిర్ణయిస్తారంటే, ఉదాహరణకి మనందరికీ తెలుసు పాస్పోర్టు వీసా. పాస్పోర్ట్ అంటే మన దేశం, మన మాతృదేశం మనకు అధికారికంగా ధృవీకరిస్తూ ఇచ్చే పత్రం. మనం ఆ దేశ పౌరులమని చెప్పే విధంగా కూడా దాన్ని చూపించవచ్చు. మరి వీసా అంటే ఏంటి, మనం ఏ దేశానికైతే వెళ్ళామనుకుంటామనుకున్నామో, ఏ దేశానికైతే వెళ్ళాలి అనుకుంటామో ఆ దేశం మనకు ఇచ్చే అనుమతి. సో ఇక్కడ ఈ శక్తివంతమైన పాస్పోర్ట్ అంటే ఏంటంటే, ఉదాహరణకు ఇండియా పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు ఈ సూచిలో ఇండియా యొక్క స్థానం వచ్చేసి 82nd. మరి భారతదేశం యొక్క పాస్పోర్ట్ కలిగి ఉంటే వీసా లేకుండానే ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చు, వీసా లేకుండానే అనే అంశాన్ని ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. సో ఇందులో టాప్ పొజిషన్లో సింగపూర్ నిలిచింది. సో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా సింగపూర్ హెన్లియన్ పార్ట్నర్స్ వారు చెప్తున్నారు. మరి సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే 195 దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే ట్రావెల్ చేయొచ్చంట, వీసా అవసరం లేదంట. మరి భారతదేశం ఈ పాస్పోర్ట్ సూచిలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 82nd స్థానంలో ఉంది. మన దేశ పాస్పోర్ట్ ఉంటే దాదాపు 58 దేశాలకు ఎటువంటి వీసా లేకుండానే ట్రావెల్ చేయొచ్చంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇక ఈ లిస్టులో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ 2nd స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్పోర్ట్లతో దాదాపు 192 దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే ట్రావెల్ చేయొచ్చు అంట, గుర్తుపెట్టుకోండి. మరి ఈ డేటా అంతా ఎక్కడ నుండి సేకరిస్తుంది హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనే సంస్థ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏదని చెప్పేసి విడుదల చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చంద్రుడి మట్టి నమూనాలో నీటి ఆనవాళ్లను కనుగొంటూ చైనా శాస్త్రవేత్తలు. ఛాంగే అనే పదం మీకు ఇటీవల కాలంలో సుపరిచితం. చంద్రుని యొక్క ఆవలి వైపు అడుగిడిగి
అక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేసిన చాంగే 6 మిషన్ గురించి రీసెంట్గా జూన్ మంత్లో కూడా మనం డిస్కస్ చేశాము. ఇక్కడ చాంగే 5కి సంబంధించి 2020లో చేసిన ప్రయోగము, ఆ ప్రయోగంలో భాగంగా చంద్రుని యొక్క శాంపుల్స్ ఏవైతే కలెక్ట్ చేసి తీసుకొచ్చారో వాటిలో నీటి నమూనా అనేది ఉందంట మట్టి. సో ఇక్కడ చూడండి, చంద్రుడి మట్టి నమూనాలో నీటి ఆనవాళ్ళు కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. చాంగే 5 ఇప్పుడు రీసెంట్గా వార్తలకు వచ్చినామో చాంగే 6. సో చాంగే 5 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుండి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరిశీలిస్తున్న చైనా శాస్త్రవేత్తలు వాటిలో నీటి అణువులను గుర్తించారు. చాంగే 5 ద్వారా 2020లో చైనీయులు మట్టి రాళ్లతో కూడిన నమూనాలను తీసుకొచ్చారు. వీటిని సిఏఎస్తో పాటు మరో 2 పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 1 వ్యోమనౌక కూడా చందమామపై ఆక్సిజన్ హైడ్రోజన్ అణువులు కలిసి ఉన్న ఖనిజాలను గుర్తించింది. 2020లో నాసా కూడా అటువంటి అణువులను గుర్తించింది. ఇప్పుడు చాంగే 5 ద్వారా చైనా శాస్త్రవేత్తలు కూడా దాన్ని నిర్ధారణ చేస్తున్నారు. అండ్ హాటెస్ట్ డేగా జూలై 22, 2024 రీసెంట్గా మనకు 3 డేస్ బ్యాక్ జూలై 22 హాటెస్ట్ డేగా వార్తల్లోకి వచ్చింది. 84 ఏళ్లలో అది అత్యధిక టెంపరేచర్ అంట. సో కోపర్నిక సంస్థ వారు చెప్తున్నారు, గత 84 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జూలై 22వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ రోజున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీలుగా నమోదైనట్టు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తెలిపింది. జూలై 21వ తేదీ 17.09 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదు కావడం రికార్డు సృష్టించగా మరోనాడే దీనికి మించి జూలై 22 నమోదైంది. సో 1940 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఒక రోజుగా జూలై 22 అని C3S వారు చెప్పడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా వార్తలు నిలుస్తున్న జీవజాతులు కానీ వృక్షజాతులు కానీ వాటి గురించి ప్రత్యేకతలు, వాటి యొక్క సైంటిఫిక్ నేము, అవి ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయి, ఇటువంటి అంశాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక కప్ప, సో శ్రీలంకకి సంబంధించింది. శ్రీలంకలో ఎక్కువగా కనిపించే కప్పలు, మన భారతదేశంలో ఇటీవల చాలా ప్రాంతాల్లో కూడా కొత్త కప్ప అణువులను చూస్తున్నాం మనం, శేషాచలం అడవుల్లో కానీ ఇటువంటివి. సో మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, జీనోఫ్రేస్, అపటాని ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కర్ణాటక రాష్ట్రంలోని బస్రూర్లో ఒక కప్ప, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్నెన్నో వర్ణాలతో కూడిన, సో దీని యొక్క పైన చూస్తే ఎన్నో వర్ణాలు కనబడతాయి, రెడ్ బ్లాక్ గ్రీన్ అలా కనబడే ఒక కప్ప రీసెంట్గా కర్ణాటకలో బ్రసూర్లో రంగురంగుల చుక్కల కప్ప ఒకటి బయటకు వచ్చి కనువిందు చేసింది. దీన్ని శ్రీలంక బుల్ ఫ్రాగ్ అంటారు. శ్రీలంక బుల్ ఫ్రాగ్ రీసెంట్గా ఏ ప్రాంతంలో బయటపడిందో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో బుల్ ఫ్రాగ్ అంటారు. సో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ అని కూడా దీన్ని పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయనామం, ఏదైనా జీవి ఆనవాళ్ళ వార్తలోకి వచ్చినాయంటే సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్, శాస్త్రీయనామం ఉపరోడాన్ ట్యాప్రోబాని. సో ఉపరోడాన్ ట్యాప్రోబ్రానికస్, సో ఉపరోడాన్ ట్యాప్రోబానికస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే ఒక కప్ప, ఈ ప్రాంతంలో ఇటువంటి కప్ప కనిపించడం మొదటిసారని రీసెంట్గా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇక్కడ సైంటిఫిక్ నేమ్ చూడండి, లేదా దీన్ని ఏమంటారు, శ్రీలంక బుల్ ఫ్రాగ్, ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి, కర్ణాటక రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా యూనియన్ బడ్జెట్ 2024-2025 ఆ కేటాయింపుల గురించి ఇవన్నీ కూడా మనం చూస్తాం. యూనియన్ బడ్జెట్ గురించి అండ్ మన రాష్ట్రాలకు సంబంధించి ఏపీ బడ్జెటే కానీ తెలంగాణ బడ్జెటే కానీ వీటి గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. అది ఏ పేపర్ అయినా మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు అయితే మన రాష్ట్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ చూడాలి. సో నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అయితే ఖచ్చితంగా యూనియన్ బడ్జెట్ పైన ప్రత్యక్షత చూపాలి. సో మీకు నేను ఈ బడ్జెట్స్ అన్నీ కూడా, సో యూనియన్ బడ్జెట్ అండ్ రానున్న ఏపీ బడ్జెట్కి ఇంకా 2 మంత్స్ టైం పట్టే అవకాశం ఉంది, తెలంగాణ బడ్జెట్ మనం నిన్నటి రోజున చూసాము. సో తెలంగాణ బడ్జెట్ అండ్ ఏపీ బడ్జెట్, యూనియన్ బడ్జెట్, ఈ బడ్జెట్స్ అన్నింటినీ కూడా మీకు ఎక్స్క్లూజివ్గా నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA360, సో కరెంట్ అఫేర్స్ కోర్స్ ఏదైతే నేను ఇస్తున్నానో ఆ కరెంట్ అఫేర్స్ కోర్స్లో, మరియు కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ అని చెప్పేసి ఈ 3 సబ్జెక్టులు కూడిన కాంటెంపరీ ఇష్యూస్తో కూడిన కోర్సులు లాంచ్ చేసాను కదా, అందులో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో బడ్జెట్ రిలేటెడ్ కానివ్వండి, ఎకానమీలో వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు తెలంగాణ బడ్జెట్ యాక్చువల్గా ఇక్కడ మీకు చెప్పట్లేదు, మీకు నేను యాప్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ జలవనరుల శాఖకు నదుల అభివృద్ధికి గంగా పునరుజ్జీవనానికి ఈ బడ్జెట్లో 30,233.83 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందంట. గత ఏడాది బడ్జెట్లో ఈ కార్యక్రమాలకు 19,516.92 కోట్లు కేటాయించగా
ప్రస్తుత బడ్జెట్లో దానికంటే 55% అధికంగా నిధులు ఇచ్చారంట. జాతీయ గంగా ప్లాన్లో భాగంగా 3,345.70 కోట్లు కేటాయించమని, నది పునరుజ్జీవనానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టంగా పేర్కొన్నారు. అటల్ భూజల్ యోజన కార్యక్రమానికి 1778 క్రోర్స్. సో ఏం లేదు, జలవనరులకు ఈ బడ్జెట్లో రీసెంట్గా 23వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత కేటాయించారు. సో నిన్నటి క్లాస్లో మీకు నేను ఎన్పిఎస్ వాత్సల్య స్కీము ఇటువంటివి చెప్పాను. సో ఇవన్నీ చూడండి, కంపైల్ చేసుకొని చూడండి. సో బడ్జెట్లకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, మీకు నేను CA360 కోర్సులో ఎట్లయితే ఇస్తున్నానో వీడియోలు అందులో ఇస్తాను. అండ్ భారత్ బ్రిటన్ల మధ్య సరికొత్త సాంకేతిక బంధం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో బ్రిటన్ నుండి విదేశాంగ మంత్రి భారత్ని పర్యటించారు, అక్కడ కుదిరిన ఒప్పందాలు మన భారతదేశానికి సంబంధించి. శుద్ధ ఇంధనం, సెమీకండక్టర్లు, టెలికాంలలో సహకారానికి నిర్ణయం. అండ్ ఢిల్లీలో ఇరు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల భేటీ అయింది ఇటీవల. ఆధునిక భవిష్యత్తు, సాంకేతికత, భద్రతలకు సంబంధించిన అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని భారత్ బ్రిటన్ దేశాలు నిర్ణయించాయి. తమ వ్యూహాత్మక బంధాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో క్రిటికల్ మినరల్స్, శుద్ధ ఇంధనం, టెలికమ్యూనికేషన్స్, సెమీకండక్టర్లు, ఫ్యూచరిస్టిక్స్ టెక్నాలజీస్ రంగాల్లో కలిసి పనిచేయాలనుకున్నారు. సో భారత్లో పర్యటిస్తున్న బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ గుర్తుంచుకోండి. సో బుధవారం రోజున ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మన భారతదేశానికి సంబంధించి సుబ్రహ్మణ్య జయశంకర్ గారితో చర్చలు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా, అండ్ బ్యాలిస్టిక్ షిప్ అని ఎప్పుడైనా గుర్తుంచుకోండి. డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధనలు అంటేనే మనకు ఒడిషా రాష్ట్రంలోని బ్యాలసూర్ లేదా అబ్దుల్ కలాం వీలరైల్ అండ్ చాందిపూర్ ఆ ప్రాంతంలో పరిశీలన చేస్తారు. రీసెంట్గా రక్షణ వ్యవస్థకు సంబంధించి బ్యాలిస్టిక్ షిప్ అని ప్రయోగం విజయవంతం అంట. సో స్వదేశీ సాంకేతికతతో ఫుల్ ఇండిజీనస్గా తయారు చేసిన బ్యాలిస్టిక్ మిసైల్ రక్షణ వ్యవస్థ 2వ దశ ప్రయోగము సక్సెస్ అయింది. 5,000 కిలోమీటర్ల పరిధి కలిగిన శత్రుదేశ క్షిపణులను ఇది ఎదుర్కొనగలదు. ఒడిషాలోని చాందిపూర్లో ఈ ప్రయోగం చేపట్టారు. క్షిపణి రక్షణ వ్యవస్థ పూర్తి సామర్థ్యాలు ప్రదర్శించిందని రక్షణ శాఖ తెలిపింది. బ్యాలిస్టిక్ క్షిపణిని పోలిన టార్గెట్ మిసైల్ను భూమి సముద్రంపై ఏర్పాటు చేసిన రాడార్లు గుర్తించాయని, ఇంటర్స్టెల్లార్ వ్యవస్థతో దాన్ని పేల్చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో డిఆర్డిఓ ప్రస్తుత చీఫ్గా సమీర్ వి కామత్ గుర్తుంచుకోండి. తన పదవీకాలం ఇటీవల పొడగింపు అనే అంశాన్ని కూడా మనం డిస్కస్ చేశాం. తక్కువ ఖర్చుతో టీబీ పరీక్ష టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR శాస్త్రవేత్తలు. టీబీని తక్కువ ఖర్చులో వేగంగా గుర్తించడానికి భారత వైద్య పరిశోధన మండలి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పేరేంటంటే CRISPR టీబీ డిటెక్షన్. సో CRISPR టీబీ డిటెక్షన్ అనే టెక్నాలజీని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ICMR కసరత్తు చేస్తోంది. సో గుర్తుంచుకోండి, టీబీకి సంబంధించి అధునాతనమైన పరీక్ష ప్రయోగము. అండ్ సో క్రీడలకు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తే ఈరోజు నుండి ప్యారిస్ ఒలింపిక్స్ అనే విశ్వ క్రీడలు అనేవి ప్రారంభమైనాయి. సో విశ్వ క్రీడలకు సంబంధించి అన్న మన భారతీయులు పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ వెన్యూ ఏదైతే ఉంటుందో, సో రీసెంట్గా IOC మీటింగ్ సదస్సులో తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2034 వింటర్ ఒలింపిక్స్కి వేదిక సాల్ట్ లేక్ సిటీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్ లేక్ సిటీ 2034 వింటర్ ఒలింపిక్స్ పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. ప్యారిస్లో రీసెంట్గా జరిగిన 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఓటింగ్ నిర్వహించగా సో సాల్ట్ లేక్ అనేది ఎంపిక కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2025 ఒలింపిక్ ఈస్పోర్ట్స్ గేమ్స్ అనేవి ఎక్కడ నిర్వహించబోతున్నారో ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఆతిథ్యంలో ఒలింపిక్ ఈస్పోర్ట్స్ గేమ్స్ అనేవి 2025 జరగనున్నాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు తీసుకున్న నిర్ణయం, ఆతిథ్య హక్కులను వాళ్ళకి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటలీలోని యాక్టివ్ వాల్కనో బద్దలైంది, ఐరోపా ఖండంలోని అతిపెద్దది. అండ్ సింగపూర్ పాస్పోర్ట్ పవర్ఫుల్గా ఉంది. అండ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల్లో భారతదేశం 82వ స్థానం, హెన్లీ రిపోర్ట్. చంద్రుడి మట్టి నమూనాల్లో నీటి ఆనవాలు ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్న అంశము. హాటెస్ట్ డేగా 2024 జూలై 22 నిలిచిందంట. అండ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఒక నూతన కప్ప ఆనవాలు ఉపరోడాన్ ట్యాప్రోబానికస్.
అండ్ రీసెంట్గా బడ్జెట్ అలొకేషన్లో భాగంగా జలవనరులకు సంబంధించి అండ్ భారత్ బ్రిటన్ మధ్య సరికొత్త సాంకేతిక బంధము అండ్ బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం చేసిన డిఆర్డిఓ, నెక్స్ట్ తక్కువ ఖర్చుతో టీబీ పరీక్షను టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్ అండ్ సాల్ట్ లేక్ సిటీలో 2034 వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయంట అండ్ సౌదీ అరేబియా ఆతిథ్యంలో 2025లో జరగనున్న ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఐఓసీ అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.